లీలా, నువ్వు చెప్పు లీలా, ఏంటి అసలు సంగతి ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ప్రొఫెషన్ ఏంటి? చిత్రాంగి. చిత్రాల చిత్రాంగి. Yes, చిత్రావతి. చిత్రావతి చిత్రాల చిత్రాల అక్కడ కదా సిరపడు. చిత్రావతి చిత్రాల చిత్రావతి గారు చెప్పండి మీ గురించి. Yes. సో ఈ సినిమాలో ఈ అమ్మాయి చాలా డిఫరెంట్. ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ ఒక లుక్లో చూస్తుంటే ఈ సినిమా షీఈస్ వెరీ వెరీ డిఫరెంట్. ఓకే. ఫస్ట్ టైం ఒక కార్పొరేట్ లుక్, ఒక సూట్స్ అయినా ఆర్ సంథింగ్ లైక్ దాట్, అలా కొత్తగా ట్రై చేసి బ్యూటిఫుల్ చిత్ర మా డైరెక్టర్ గారు రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఓపెన్ ఎక్ నేషనల్ అవార్డ్ వచ్చినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. మొన్ననే అందరూ వెళ్ళి నేషనల్ అవార్డ్ని యాక్సెప్ట్ చేశారు. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అందులోనూ అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు రావడం, ఇట్స్ సింప్లీ సూపర్. తెలుగు సినిమా ఇస్ గోయింగ్ ప్లేసెస్ అన్నమాట. ఇందులో మీరు ఉప్పెనలో కనిపించిన దానికన్నా చాలా డిఫరెంట్గా ఉన్నారు వైష్ణవ్. ఈవెన్ ద హెయిర్ స్టైల్ అండ్ ఆల్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఎంత హోంవర్క్ చేయాల్సి వచ్చింది దీనికి? ఈ హెయిర్ ఆ లుక్ అని సంబంధించింది ఐ థింక్ ఫస్ట్ గ్రేడ్ గోస్ టు వంశీ గారు అండి. వంశీ గారు వాజ్ వన్ హీరో లాంగ్ హెయిర్ పెంచమను అవి అని చెప్పి ఆయన చెప్పారు. ఎవరైనా హీరోయిన్ కి లాంగ్ హెయిర్ పెంచమని చెప్తారు? మీరేంటంటే ముందు సినిమాలో శ్రీకాంత్ కూడా గడ్డం పెంచుతాం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం ఉండం మీసాలు అవి అని చెప్పి ఆల్వేస్ వాంటెడ్ దట్. బట్ మోర్ లుక్ వైజ్ అంటే కంప్లీట్ క్రెడిట్ గోస్ టు వంశీ గారు అండి, టు బి ఆనెస్ట్. కానీ దట్ వాస్ ఐ థింక్ అ వండర్ఫుల్ డిసిషన్, బికాజ్ ఫస్ట్ మీది ఒక గ్లిమ్స్ రిలీజ్ అయ్యింది కదా, అసలు హే ఏంటిది వైష్ణవ్ తేజ్ అయినా అసలు ఇంత డిఫరెంట్ గా ఉన్నారు అని. యువర్ ఐ స్పీక్ అ లాట్ అనుకో, యూ కెన్ జస్ట్ స్పీక్ విత్ యువర్ ఐస్ సో మెనీ థింగ్స్. యూ హ్యావ్ సచ్ అన్ ఎక్స్ప్రెసివ్ ఐస్. థ్యాంక్ యూ. అండ్ ఇందులో ఇంకా ఎన్హాన్స్ అయింది అనమాట ఆ లుక్ మొత్తము. అంటే ఇందులో మేము ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా చూడబోతున్నాం. అయ్యో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్. అవునా? భయంకరంగా యాక్షన్ ఉంటుంది. ఎర్రగా తీసేస్తారా? అసలు భయంకరంగా యాక్షన్ ఉంటుంది సార్, నో డౌట్ ఇన్ దట్. ఓకే.